ఫిబ్రవరి 6వ తారీఖున వెంకటరమణ అతని భార్య నేరెడ్మెట్టు వాస్తవంలో రాజమండ్రి వాళ్ళ సొంత గ్రామం ఉంటుంది. రాజమండ్రి నుంచి మనకు నేరెడ్మెట్టు రావడం బస్సులో ప్రైవేట్ బస్సు బుక్ చేసుకుని ప్రైవేట్ బస్సు రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఇంటికి నేరెడ్మెట్టు వచ్చిన తర్వాత ఎల్బీనగర్లో దిగి ఆటో కానీ మన కార్లో పట్టుకొని కార్ పట్టుకొని నేరెడ్మెట్టుకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక బ్రీఫ్ సూట్ కేసు ఓపెన్ చేసుకొని చూసుకుంటే బ్యాగ్లో ఉన్న 15 దాదాపు పదార్థాల బంగారం నగలు ఎవరో గుర్తులు దొంగలించారని చెప్పి గుర్తించి మనకు నేరెడ్మెట్ పోలీసులు ఈ పోలీసులు దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం 87/2019 అండ్ సెక్షన్ 379 ఐపీసీ అండ్ 6th ఫిబ్రవరి మనం 7th ఫిబ్రవరి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దాని ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఇది మన స్టేట్ కాకుండా ఇంటర్స్టేట్ గ్యాంగ్ పని ఉంటుందని చెప్పి మన డిఐ నేరెడ్మెట్టు గారు నెక్స్ట్ నేరెడ్మెట్టు పోలీసులు ఎస్ఓటీ నవీన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం అందరు కలిసేసి దీన్ని ఎవరు ఈ గ్యాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ మళ్ళీ ఎప్పుడు అతని సీరియల్ పెట్టుకుంటూ ఎప్పుడు వస్తారని చెప్పేసి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ ఎంఓకి వెళ్ళి అతని గురించి వెయిట్ చేస్తుంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రోజు స్టేషన్ ఉన్నట్టు తెలిసి ఇన్ఫర్మేషన్ వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ నవీన్ కుమార్ గారు పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఇంటాక్ట్ 9 తులాల బంగారు నగలు ఉన్నాయి. మొత్తం మిగతా మొత్తం మిగతా అబ్స్టాండర్డ్ పర్సన్ దగ్గర ఉన్నాయని చెప్పుకుంటే జరిగింది. అతనితో పాటు అతని పేరు ఏమని చెప్పారంటే జావేద్ చౌదరి. ఇతని నేటివ్ ఆఫ్ చుచ్చేల కలాన్ విలేజ్ ఉత్తరప్రదేశ్ డిస్ట్రిక్ట్. ఢిల్లీకి దాదాపు 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇతను ఇతని అసిస్టెంట్ జునైద్. 20 ఇయర్స్ ఇతను కూలర్ రిపేరింగ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరితో పాటు కొత్త షబాన్ కారణంగా అతను రిలేషన్ అవుతాడు, బావ రిలేషన్ అవుతాడు. అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా ద్వారా అందరూ కూడా బస్సులో ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు దీని ద్వారా ఈ ఎంఓ ద్వారా తెలుస్తుంది. అంటే ఈ గ్యాంగ్ ఏం చేస్తుంది, డిఫరెంట్ సిటీలో మన ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీల్లో బెంగళూరు నుంచి హైదరాబాదు, విజయవాడ నుంచి హైదరాబాదు, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరు, అట్లా నైట్ ఈవినింగ్ వెళ్ళే బస్సెస్లో వాళ్ళు ప్రయాణికుల్లాగా టికెట్ బుక్ చేసుకొని ప్రయాణికులాగా కూర్చోవడం జరుగుతుంది. ఇద్దరు కూర్చున్నప్పుడు నైట్ మిడ్ నైట్ అందరు నిద్రపోవడం జరిగినప్పుడు ప్యాసింజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లోపల అవన్నీ ఏసీ బస్సెస్ ఉంటాయి, బెడ్షీట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏసీ బస్సెస్లో. అప్పుడు పైన పెట్టిన బ్రీఫ్ కేస్ కానీ సూట్ కేస్ కానీ సైలెంట్గా తీసుకొని బెడ్షీట్ కప్పుకొని తొడల మీద బ్రీఫ్ కేస్ పెట్టుకుని బెడ్షీట్ మీద కప్పుకొని దాన్ని లోపల టార్చ్ లైట్ చేసుకుంటూ దాన్ని మాస్టర్ కీతోనే లాక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పక్కనున్న ఇంకో వ్యక్తి అతను అసిస్టెంట్ ఏమో మిగతా వాళ్ళు ఎవరన్నా గమనిస్తున్నారని చెప్పి అబ్జర్వేషన్లో ఉంటాడు. ఇతను అది ఓపెన్ చేసాక దాంట్లో ఉన్న క్యాష్ కానీ బంగారం కానీ ఏది ఉంటే అది తీసేసుకొని మళ్ళీ ఎప్పటిలాగా లాక్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా సూట్ కేసు అక్కడ పెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగా ప్రయాణికులాగా ఉండి వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవడం జరుగుతుంటుంది. ఇది కూడా అదే విషయం, 6th నాడు ప్రయాణం చేస్తున్నప్పుడు నైట్ అవర్స్లో వాళ్ళు బస్ టికెట్ కొనడము ఆ విధంగా బస్సులు రావడము చేయడం జరిగింది. అవి మళ్ళీ డిస్పోజ్ చేస్తారు, కొంత మిగతా కడ ప్లేస్లో డిస్పోజ్ చేస్తే మళ్ళీ మిగతా డిస్పోజ్ చేసేటప్పుడు ఇతర ఇతర కారణాలతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ అక్కడ రెండేగా వాళ్ళని వాడ్ చేసుకుంటుంటే పట్టుకొని 9 తులాల బంగారం 15 తులాల్లో 9 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమైనా కేసు ఉందా సార్? ఇతను ఈ గ్యాంగ్ ఇంతకుముందు కేసులు చేసింది అని ఇప్పటివరకు అయితే ఏం కన్ఫెషన్ చేయలేదు. వాళ్ళు మిగతా కేసులు కూడా కన్ఫెషన్ కేసెస్ కూడా ఈ టైప్ ఇవ్వకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మళ్ళీ రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ వరకు సార్? సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు. ఇతని బావ అన్నారు సార్? ఇతని బావ షబాన్ ఖాన్ అని చెప్పి ఇక ఇది ఒక గ్యాంగ్ లాగా ఉంటారు. అసిస్టెంట్ కూడా పనిచేసేతను జునైద్. అయితే ఇతను విజయవాడలో ఇతను వైపు విజయవాడలో ఉండటం జరిగింది. ఇప్పుడు చౌదరి ఎవరైతే ఉండో అతను టెంపరీగా ఒకటి ఇల్లు తీసుకొని అక్కడ వైపు అక్కడ విజయవాడలో పెట్టడం జరిగింది. పెట్టి ఇటువంటి మేజర్ సిటీస్కు రన్నింగ్ చేసుకుంటూ మెయిన్ లేదు నేరెడ్మెట్టు ఇక కాలనీ దీనిదయాల నగర్ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? 6th నాడు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తారు. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వస్తున్నారు.
ఆమె పేరు ఎల్బీ నగర్లో దిగారు. ఇలా దిగి నేరడ్మెట్ దిగారు. మన కార్లో వచ్చేసి ఇక్కడ నేరడ్మెట్లో ఇంటికి పోయినాక ఓపెన్ చేసుకుని చూసుకుంటే దాంట్లో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు భార్య పేరు సార్? వసువా. అంటే ఉంటే భాస్కర్ లక్ష్మి. భాస్కర్ లక్ష్మి. వీడియో తీసుకోండి.